తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో వాడపాలెం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు మరియు గ్రామ ప్రజలు బలపక్షన సామ ఆదినారాయణమూర్తి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. వాడపాలెం గ్రామం నుండి తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలతో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీగా తరలి వెళ్లారు. ఎన్నికల రిటర్నింగ్ స్టేజ్ వన్ అధికారి బిఎన్విఎస్ మూర్తికి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. సామ ఆదినారాయణమూర్తి వ్యక్తిగతంగా అందరికీ సుపరిచితుడు, స్నేహశీలి, స్వచ్ఛందంగా పేదవారిని ఆదుకునే సేవాతత్పరుడుగా మంచి పేరును సంపాదించుకున్నారన్నారు. ఈ నేపథ్యంలో సర్పంచ్గా ఆయన గెలుపు ఖాయమని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సామ ఆదినారాయణమూర్తి మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ సహకరించి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించినట్లయితే గ్రామ పంచాయతీ పరిధిలో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. నా పేరు సామ ఆదినారాయణమూర్తి. నేను వాడపాలెం సర్పంచ్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి బండారు సత్యానందరావు గారు నన్ను నిలబెట్టారు. వాడపాలెం గ్రామ ప్రజలందరూ నాకు ఓట్లేసి మంచి మెజార్టీతో గెలిపించవలసిందిగా, నన్ను సత్యానందరావు గారిని బలపరచవలసిందిగా నేను గ్రామ ప్రజలందరినీ కోరుతున్నాను. నేను ప్రతిరోజు గ్రామంలోనే ఉంటూ ప్రజలకి అన్ని సమస్యలకి పరిష్కార మార్గాలను చూపుతూ అందరికీ అందుబాటులో ఉంటానని మీకు తెలియజేసుకుంటాను. పంచాయతీలో ఇప్పటి వరకు మారమాన్యంలో 2-3 సిమెంట్ రోడ్లు, ఓ డ్రైను, 2-3 కరెంట్ స్తంభాలు ఇంటి దగ్గర అప్పుడు ఎల్ఈడి బల్బులు అవి వెలగట్లేదు. అలాంటి వాడపాలెం గ్రామంకి కొంచెం శానిటైజర్ ఇది ప్రాబ్లం ఉందండి. శానిటైజర్ పారిశుద్ధ్యం ప్రాబ్లం ఉంది. అలాంటివన్నీ కూడా పరిష్కరించాలి.